We are back on your channel, Asal. Come on. కానీ అడిగి తెలుగు రాదు ఇంగ్లీష్ కూడా సగ్గ రాదు అయినా నువ్వు తెలుగులో చాట్ చేసినావు తెలుగులో తిట్టాయని నీ బొందరా నీ బొంద గంగావన అమ్మో గంగావ చుక్కలు చూపించింది పో మాకైతే ఆమె అని అనుకోలే ఫుల్ గేమ్లో అన్న గంగావ నువ్వు గుద్దుతా నేను పట్టుకొని హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్ ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన గురించి ఇంట్రొడక్షన్ అసలు అవసరమే లేదు ఆయన ర్యాపర్ సింగర్ యాక్టర్ డైరెక్టర్ టూ సో ఏం చెప్పాలో తెలియట్లేదు నోయల్ నీ గురించి వచ్చేసాడు నోయల్ హలో ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ లాస్ట్ ఇయర్ వీఆర్ బ్యాక్ ఆన్ యువర్ ఛానల్ అసలు కమ్ ఆన్ కానీ ఛానల్ దొబ్బింది అని అనుకునేసాను నోయల్ నాకు ఎంత బాధేసిందో అసలు నేను ఎంత చిల్లుగా ఉన్నానంటే ఇది కార్ జర్నీలో ఉన్నాను సో హ్యాపీగా మా వారితో నేను మాట్లాడుతూ ఉన్నాను సడన్గా ఒక మెసేజ్ వచ్చింది నీ ఛానల్ లైవ్ ఎవడో చేస్తున్నాడేంటి ఏదో లైవ్ వస్తుంది గివ్ అవే పెట్టావు అసలు ఏం జరుగుతుంది అని నా ఛానల్ ఓపెన్ చేస్తే పేరు మారిపోయింది అడెవడో తెల్లగా ఉన్నాడు ఎవరో కూడా తెలియదు అతను ఏంటి నా ఛానల్ మళ్ళీ లాగిన్ అవ్వడానికి చూస్తే నీ ఛానల్ బ్లాక్ అయింది ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి సడన్గా నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు నోయల్ చాలా ఎయిట్ చేశాను గంట సేపు వరకు ఎయిట్ చేసేసరికి ఇంకా మ్యాంగో వాళ్ళు మేము చూసుకుంటాం వస్తుంది నీ ఛానల్ అంటే టైం పడుతుంది వస్తుంది డెఫినెట్లీ వెరిఫైడ్ ఛానల్ కదా వస్తుంది అని సో నీది కూడా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది ఓ వారం రోజులు ఒకడు ఆడుకున్నాడు వాడు ఏమన్నాడు అంటే ఒక నాలుగు ప్రొఫైల్స్ ఎవరివన్నా ఇస్తే నేను నీ ప్రొఫైల్ నీకు బ్యాక్ ఇస్తా అన్నాడు సో ఇలాంటి బిజినెస్ లో జరుగుతుంటాయి అన్నమాట హ్యాక్ చేసి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న అకౌంట్స్ హ్యాక్ చేస్తే ఏదన్నా పబ్లిష్ చేయాలంటే ఈజీ కదా వాళ్ళకి అవును పిచ్చలైట్ లాస్ అయ్యేవాడిని భయపడద్దు కానీ నువ్వు నాకంటే ఇప్పుడు నా టీమ్ హెల్ప్ చేసింది కాబట్టి నా ఛానల్ నాకు బ్యాక్ వచ్చింది కానీ నువ్వు ఇండివిజువల్గా వాడికి తెలుగు కూడా రాదు వాడికి ఇంగ్లీష్ కూడా రాదు ఆ మెసేజ్లన్నీ అంటే నోయల్ స్టోరీ అనమాట సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయినప్పుడు అదంతా స్టోరీలో పెట్టావు 58 weeks బ్యాక్ నాకు ఆ స్టోరీ పంపించిన తర్వాత చూడగానే నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఎస్ నా ఛానల్ వస్తుంది అని ఎందుకంటే ఒక్కడవే నువ్వు అంత ఫైట్ చేసినప్పుడు నాకు టీమ్ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వస్తుందన్న ధైర్యం వచ్చింది కానీ అడిగి తెలుగు రాదు ఇంగ్లీష్ కూడా సగ్గ రాదు అయినా నువ్వు తెలుగులో చాట్ చేసినావు తెలుగులో తిట్టాయని నీ బొందరా నీ బొంద మీకు ఒక విషయం చెప్పాలి ఇది యాక్చువల్లీ హ్యాక్ అయినప్పుడు షూట్ చేశాం మేము సో ఒక ఊర్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ఊర్లో వర్షాలు పడవు చాలా రోజుల నుంచి వర్షాలు పడవు సో ఆ ఊర్లో వాళ్ళందరూ డిసైడ్ అవుతారు అరే ఈరోజు మనం వర్షం గురించి ప్రేయర్ చేద్దాము అని చెప్తే ఆ ఊర్లో వాళ్ళందరూ వస్తారు ఒక చిన్న పిల్లోడు అంబ్రెలా తీసుకొని వస్తాడు ఆ చిన్న పిల్లోడికి అంత కాన్ఫిడెన్స్ వర్షం పడుతుంది అని సో ఈరోజు నువ్వు ఈ వీడియో షూట్ చేయడం కూడా అలాంటిది అన్నమాట మీ ఛానల్ ఇప్పుడు హ్యాక్ అయి ఉన్నా నువ్వు వీడియో షూట్ చేస్తున్నావు అంటే మన అకౌంట్ మనకి డెఫినెట్లీ వస్తుంది అన్నమా అంటే ఇంకా స్టిల్ నాకు ఇంకా రాలేదు వచ్చింది అని చెప్తున్నాం బట్ హోప్ఫుల్లీ వస్తుంది అన్న నమ్మకంతోనే ఈ వీడియో నేను షూట్ చేస్తున్నా బేసిక్గా వద్దు నోయల్ అని రాను నేను షూట్ చేయను అంటే నోయల్ దగ్గర నోయల్ మాట వినగానే లాట్ ఆఫ్ పాజిటివిటీ తెలుసు కదా బిగ్ బాస్లో చూసారు కదా బాబాజీ అని సో మాట్లాడగానే డెఫినెట్లీ నా ఛానల్ వస్తుంది నేను షూట్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ బయలుదేరిపోయి వచ్చేసాను అండ్ వచ్చిన తర్వాత నీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూసాను కదా రియాక్షన్ చూడాలి ఎస్ ఐఎమ్ బ్యాక్ మళ్ళీ హ్యాక్ చేసిన వాడికి ఐ మిస్ యూ బ్రో ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో యా ఐమ్ వెరీ హ్యాపీ లాస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నీ ఛానల్ ఎంత బాగా రన్ అవుతుంది అంటే నువ్వు ఎంత కష్టపడి ఉంటే ఇంత దూరం వస్తావు సో అందుకనే చెప్పాను నీకు అన్యాయం అస్సలు జరగదు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి బ్యాక్ ఆన్ యువర్ ఛానల్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ నువ్వు చాలా హైట్స్కి వెళ్ళాలి యూ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్స్ ఇన్ తెలుగు అండ్ యూఆర్ ఆల్రెడీ విచ్ ఇస్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయి థ్యాంక్ యూ ఐ నోయల్ మనం బిగ్ బాస్కి వెళ్దాం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళేసొద్దాం
నువ్వు వెళ్దామంటే వెళ్దా లేకపోతే వద్దు చాలా అంటే మాట్లాడుకుందాం లాస్యా మన వాళ్ళు పాపం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నోయల్ బిగ్ బాస్ కి అంటారు వెళ్ళడం అంటే కరెక్ట్ డెసిషన్ అసలు ఎందుకు వెళ్ళాను రా బాబు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళాను అని ఆలోచిస్తున్నావా అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళడం ఆలోచిస్తున్నావా అసలు ఈ క్వశ్చన్ నీ మైండ్ లో ఉందా లేదా యాక్చువల్లీ ఉంది ఈ సీజన్ కి వెళ్ళాల్సిన వెళ్ళకపోయింటే బాగుండు అని ఈ సీజన్ పర్టికులర్లీ సీజన్ 4 కాకుండా ముందు కానీ తర్వాత కానీ వెళ్ళాల్సి ఉండే ముందు సీజన్ అద్దిరిపోయింది దాని ముందు సీజన్ కూడా అద్దిరిపోయింది ఎందుకంటే మనకి బాగా పర్సనల్ గా తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారు ఇక్కడ నువ్వు నేను పరిచయం ఇంకా అంతే అసలు ఎవరూ ఎవరూ తెలియదు సో అక్కడికి వెళ్ళేసరికి అందరు కొత్త మొహాలే అండ్ ఫస్ట్ ఫస్ట్ మనకి ఫిట్టింగ్ పెట్టేశారు కట్టప్ప అని ఏం జరుగుతుందిరా బాబు అనిపించింది ఫస్ట్ వీక్ ఎందుకు వెళ్ళాను ఈ సీజన్ అంటే ఫస్ట్ కరోనా కూడా వచ్చింది కదా కరోనా రావడం వల్ల నా ఇమ్యూనిటీ డ్రాప్ అయిపోయి ఈ ప్రాబ్లం అనేది షూటప్ అయింది సో ఈ టైంలో వెళ్ళకపోయింటే బాగుండేదేమో నెక్స్ట్ ఇయర్ వెళ్ళినా బాగుండేదేమో అని అండ్ ఈ టైంలో కరోనా కాబట్టి సి ఇప్పుడు మనం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా లాస్ట్ ఇయర్ వాళ్ళని అబ్జర్వ్ చేసినా ఆ ప్రీవియస్ సీజన్ వాళ్ళని అబ్జర్వ్ చేసినా వాళ్ళు బయటకు రాని పిచ్చ బిజీ దేవర్ గోయింగ్ ఎవ్రీవేర్ మీటింగ్ పీపుల్ ఇప్పుడు మన వాళ్ళని కలవాలన్నా కలవలేకపోతున్నా మనకు అంత ఓట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళని పర్సనల్ గా వెళ్ళి థ్యాంక్ యూ రా అని ఒక ఫోటో దిగాలన్నా అవ్వట్లేదు ఓన్లీ లైవ్ చేయడం తప్ప మనం డైరెక్ట్ గా మీట్ అవ్వలేకపోతున్నాం సో అదొక్కటే బాధ హౌస్ లో ఉన్నప్పుడు నీకు బాగా కష్టమైన సిచ్యువేషన్ బా ఎందుకు వచ్చాను రా ఎందుకు ఇలా జరుగుతుంది సో ఆబ్వియస్లీ అందరం ఫీల్ అయి ఉంటాం బయటికి ఓపెన్ గా అయితే మనం చెప్పుకోము నాకు అనిపించింది మాస్టర్ తో గొడవ అయినప్పుడు అవినాష్ తో అదైనప్పుడు నాకు అనిపించింది అరే ఎందుకు మనం అలా కాదు కదా కాదు కదా సో పర్సనలీ వాళ్ళిద్దరు కూడా మంచి వాళ్ళే బట్ అక్కడ సిచ్యువేషన్స్ అలాంటివి అరే మనకు అవసరమా చా ఎందుకు అనవసరంగా హర్ట్ చేసాం అనేది అనవసరంగా హర్ట్ అవుతున్నాం అందరు ఎలా ఉంటుందంటే లాస్ నీకు తెలుసు మనం ఏదో వెళ్ళి జెన్యున్ గా చెప్పినా కెమెరాలో రికార్డింగ్స్ అవుతున్నాయి కాబట్టి మనం చెప్పినా కెమెరాలు గురించి చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి ఎదుటి మనిషికి అరే బాబు నేను నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా నీకు అన్న వాళ్ళ నంబరు సో అది చాలా కష్టం అనిపించింది నాకు 4 వీక్స్ వరకు అయితే అసలు బేసిక్ గా హౌస్ లో ఎవరు నమ్మలేదు వీడేంటి వీడు ఇలానే ఉంటాడా అని అరే మన కెమెరాలతో సంబంధం ఏంటి అండ్ సమంత గారు కూడా ఒక చెప్పారు కదా అసలు నోయల్ ఇలాగే ఉంటాడు అంటే లోపల ఏంటంటే లాట్ ఆఫ్ పాజిటివిటీ ఏదైనా కూడా బాగా రిసీవ్ చేసుకోండి ఎనీ ప్రాబ్లం అంటే నోయల్ ఒక కన్ఫెషన్ రూమ్ లాగా అనమాట ఏదైనా సరే మనం బిగ్ బాస్ లో కన్ఫెషన్ రూమ్ ఎలా ఉంటుందో మనకి ఏ బాధ వచ్చినా నోయల్ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ చేయొచ్చు సో ఏది చెప్పినా ఓపిక్ గా వింటాడు సో దానికి ఒక సొల్యూషన్ ఇస్తారు సో నిజంగానే అలా ఉంటాడు నోయల్ సమంత గారు కూడా స్టేజ్ మీద చెప్పారు బట్ అది టెలికాస్ట్ అవ్వదు బయటికి వచ్చిన తర్వాత సో ఈ నోబి కాసియా అని విన్నావు కదా అవును దీని మీద నొప్పి ఒపీనియన్ ఏంటి అసలు నోబి కాసియా మీద అంటే బయటికి వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు తెలియదు ఒక గ్రూపా సీరియస్లీ నేను అరే చాలా మంచిగా అనిపించింది అంటే ఎందుకు మంచిగా అనిపించిందో చెప్తా మన ఫుటేజ్ ఎక్కువ టెలికాస్ట్ అవ్వలేదు ఓకే మన ఫుటేజ్ టెలికాస్ట్ అవ్వకుండా వీళ్ళు దొరికిన ఒక డ్రాప్ ని తీసుకుని నోబి కాసియాని ఫామ్ చేసి వీళ్ళు ఇంత క్లోజ్ అని మన బాండ్ ని అంత అర్థం చేసుకున్నారంటే రియల్ గా మనకున్న ఆ బాండ్ ని యాజ్ ఇట్ ఇస్ గా టెలికాస్ట్ చేసింటే ఇంకా బాగుంది అంటే అసలు వీళ్ళు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనేది చూపించింటే ఎగ్జాక్ట్లీ అదే లేదు అక్కడ ఎగ్జాక్ట్లీ సో నాకు అది చాలా నచ్చింది అంటే వీళ్ళు కనిపించిన ఇంత దాంట్లో ఇంత అర్థం చేసుకున్నారు కదా వీళ్ళు అని సో మనని మనలాగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏం చూపించినా సరే అనేది ఐ టుక్ ఇట్ ఇన్ దిస్ వే అండ్ యాక్చువల్లీ హారికకి కానీ మనకి అభికి మనందరికి ఉన్న బాండ్ యాజ్ ఇట్ ఇస్ గా టెలికాస్ట్ అయ్యంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండ్ ఒపీనియన్ ఆన్ అబికా అబికానా అబికా అంటే ఇట్స్ బ్రాండ్ అబికా దే ఆర్ వెరీ టూ ఇండివిజువల్ స్ట్రాంగ్ పీపుల్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ ఐ లవ్ దెమ్ బోత్ నాకు ఇష్టం వాళ్ళిద్దరు కలిసి ఉండడం కూడా చాలా ఇష్టం ఐ లవ్ టు సీ దెమ్ బోత్ టుగెదర్ మన ఇద్దరం వచ్చాక అబికా అనేది బాగా ఇంకా స్ట్రాంగ్ గా అయింది బయటకు వచ్చిన తర్వాత అండ్ ముందు కూడా యాక్చువల్లీ అబికా అబికా అని బాగా ఉండేదంట నోబికా నోబి కాస్యా అలా స్టేజెస్ దాటు అందుకనే నేను మనం ఇక్కడ ఫోటో దిగాక స్వావి నోబి కాస్యా అని పెట్టకండి సో ఐ వాజ్ లైక్ ఓకే సి ఏమవుతుందంటే అందరూ అన్నీ చెప్పరు మీడియా ముందు సో ఆ చిన్న చిన్న వాటిని పట్టుకొని హారికాన్ అండం కానీ అభినందం కానీ ఏదో అవన్నీ ఇట్స్ నాట్ రైట్ వాళ్ళిద్దరు అమేజింగ్ ఫ్రెండ్స్ ఆ బిగ్ బాస్ హౌస్ లో మనకి జరిగిన మంచి ఏంటంటే దగ్గరుండి చూసాం ఏంటి అనేది మాకు తెలుసు సో దే ఆర్ అమేజింగ్ ఫ్రెండ్స్ అండ్ దే లవ్ ఈచ్ అదర్ సో మచ్ అండ్ ఆ బాండ్ ని ఎలా పోర్ట్రే చేశారు అనేది బిగ్ బాస్ వాళ్ళ చేతిలో ఉంటుంది మీకు అది ఎలా అర్థమైందో నేనైతే అన్ని ఎపిసోడ్స్ చూడలేదు మీకు ఎలా అర్థమైందో అది మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది బట్ పాపం వాళ్ళ ముందు నుంచి కూడా దే వర్ వెరీ క్లీన్ అండ్ నీట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ యా అంతే సో ఇప్పుడు కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్
నోయల్ ఎందుకు అంత పాజిటివ్ గా ఉంటాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు, ఎందుకు పాజిటివిటీ అనగానే నోయల్ నోయల్ అంటే పాజిటివిటీ అని మాకు అనిపిస్తుంది. సో అంటే ముందు నుంచి ఇలాగే ఉన్నావా, లేకపోతే పరిస్థితుల వల్ల నువ్వు మారాల్సి వచ్చిందా, సో ఏంటి అంటే ఐ గో టు చర్చ్ కదా లాస్యా, ఎవ్రీ సండే మేము చర్చ్కి వెళ్ళి వింటూ ఉంటాము. ఆయన హీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్. నాకు ఆయన ఎందుకు ఇష్టం అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఆయన, అదొక మతం అని కాదు. ఐ లవ్ ద వే హీ ఈజ్. ఆయన ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హీ వాజ్ దేర్ సాల్వింగ్ ఇట్. సో ఎవ్రీ టైమ్ ఆయన చూసింది ఏంటంటే హీ ఆల్వేస్ లుక్డ్ ఫర్ అ సొల్యూషన్ ఇన్ అ ప్రాబ్లమ్. ఒక ఆయనకి కళ్ళు లేవు, సొల్యూషన్ ఏంటి కళ్ళు ఇవ్వడం, ఆకలి అవుతుంది, సొల్యూషన్ ఏంటి ఫుడ్ ఇవ్వడం. సో గాడ్ అనే ఆయన ఎవరు అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ సొల్యూషన్స్ చూస్తారు. సో మనం ఇన్ని రోజులు చర్చకి వెళ్ళి ఏం నేర్చుకున్నట్టు, ఇఫ్ ఐఎమ్ నాట్ థింకింగ్ లైక్ దాట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకే వస్తాయి. ఇప్పుడు రాముడు మంచి బాలుడు అనే కొటేషన్ ఎలా వచ్చింది, రాముడికి మంచితనం చూపిస్తేనే కదా. రాముడు వాళ్ళ నాన్న మాట విని ఒక్క మాట తిరిగి చెప్పకుండా వెళ్ళి వనవాసంలో ఉండి వాళ్ళ నాన్న గురించి అంత చేస్తేనే రాముడు మంచి బాలు. అంటే 14 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి, మనం 30 రోజులు 40 రోజులు 100 రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉంటేనే ఓహో అని ఏడ్చేస్తున్నాం. ఆయన 14 ఇయర్స్లో అడవిలో ఉండి కొత్తగా పెళ్ళైన రాముడు వెళ్ళి అన్ని రోజులు ఉండి వచ్చి వాళ్ళ నాన్నని మళ్ళీ అంతే ప్రేమతో అంతే మర్యాద అంతే ఆనర్ చేశాడు. దట్స్ వై హీస్ గాడ్ అంటే హ్యూమన్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళడం, పాజిటివిటీ వెతుక్కోవడం. నోయల్ అది అప్పట్లో, కానీ అంత ఓపిక ఇప్పుడు ఉండాలంటే చాలా కష్టం. అంత నీకు ఉంది చూడు అది అంటున్నాను గొప్పతనం. అంటే ఎందుకు ఏదో జరుగుతుంది రా బాబు. నేను ఏం బిలీవ్ చేస్తానంటే మనం పుట్టామంటే ఏదో చేసే పోవాలి అని బిలీవ్ చేస్తాను. అండ్ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. ఇప్పుడు ఒక కెమెరా రెడీ అయింది మనం రికార్డ్, ఇప్పుడు కెమెరా పర్పస్ ఏంటి, అల్టిమేట్ పర్పస్ ఇస్ టు షూట్. దానికే అంత అమేజింగ్ పర్పస్ ఉన్నప్పుడు మనం హ్యూమన్స్ దాన్ని మనిషి తయారు చేస్తే అంత ఉంది. నన్ను దేవుడు తయారు చేశాడు కదా, హీ మైట్ హ్యావ్ సమ్ గ్రేట్ పర్పస్ ఫర్ మీ అనేది నేను రోజు పొద్దున్న లేచి అనుకుంటా. అండ్ మళ్ళీ బిగ్ బాస్కి వెళ్దాం. బిగ్ బాస్ నుంచి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకం నీకు ఉందా? అసలు బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఎస్ నేను వెళ్తాను అని ఒప్పుకున్నావా? అసలు ఏం జరిగింది అంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేను అనేది మాత్రం నాకు చెప్పలేదు. నీకు తెలీదు? తెలీదు. మెరుగైన వైద్యం గురించి మిమ్మల్ని బయటికి పంపిస్తున్నాము అని చెప్పారు. అవును, మీరు మళ్ళీ తిరిగి రావాలి అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో మనం వెళ్ళే టైంలో అలానే వెళ్తాం. నేను అలా వెళ్ళడం నాకు ఎందుకు ఇష్టం లేదంటే పర్సనల్ గా నేను అక్కడ ఉండి డబ్బులు సంపాదించాలో టైటిల్ కొట్టాలో అని కాదు. నేను 8 వారాలు హౌస్ లో ఉన్నానంటే 8 వారాలు నేను నామినేషన్ లో ఉన్న ప్రతిసారి నా గురించి ఎంతో మంది కష్టపడి ఓట్లు వేస్తేనే నేను అక్కడ. సో నేను వెళ్ళిపోతున్నానంటే ఇంతమందికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ అది సడన్ గా కట్ అయ్యేసరికి నేను వెళ్ళి ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే అది ఎలా ఉంటుంది అంటే బ్లేమ్ గేమ్. ఇప్పుడు వాళ్ళు ఇది ఇలా జరిగింది అలా జరిగింది అని నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. సో టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. రేపటి రోజు అన్ని సెట్ అయిన తర్వాత జనాలకి అర్థం చేసుకుంటారు లేదంటే అర్థం అవుద్ది. ఎందుకులే దీని గురించి చెప్పడం ఇప్పుడు వేస్ట్ అని చెప్పి నేను చెప్పలేదు. బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే అరే ఇంతమంది ఓటేశారు కదా నా గురించి, ఇంతమంది కష్టపడ్డారు. ఒక 1 వీక్ అవ్వగానే డెఫినెట్లీ నోయల్ వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నోయల్ పక్కనే ఉంటాడా, సీక్రెట్ రూమ్ లో ట్రీట్మెంట్ అవుతూ ఉంటుందా, ఇవన్నీ లోపల మాట్లాడుకునే వాళ్ళం. సడన్ గా నువ్వు స్టేజ్ మీద కనిపించేసరికి అంటే ఇంకా మాకు షాక్, మెంటలీ అర్థమైపోయింది. నువ్వు స్టేజ్ మీద కనిపించావు అంటే ఐదర్ లోపల కన్నా వస్తావు బయట కన్నా వెళ్తావు. సో అది ఏంటి అనేది మాకు స్టేజ్ మీద తెలిసేసరికి చాలా బాధ వేసింది. అంటే నువ్వు ఇంకా నువ్వు లోపలికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నావు అని తెలిసి కూడా స్టేజ్ మీద అంత ధైర్యంగా మాట్లాడావంటే హౌ? నేను ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళా డైరెక్ట్గా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు అంత ట్రీట్మెంట్ అన్నీ చేసి దాని తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశాను. నేను రూమ్లో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ వచ్చింది దట్ మీరు హౌస్లోకి వెళ్ళట్లేదని. సో నాకు అక్కడ తెలిసినప్పుడు చాలా బాధేసింది. సరే యాజ్ అ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకుంటారు కదా అని అనిపించింది. సరే నాకు ముందెందుకు చెప్పలేదు అనే బాధ ఉండింది. అండ్ దాని తర్వాత దే ప్రిపేర్డ్ మీ, మీరు వెళ్తారు అని. సో నేను మా మామ్కి ఫోన్ చేసి చెప్తాను, మీరు ఏం చూపిస్తున్నారండి, ఎలా చూపిస్తున్నారు అంటే ఇదే మీరు ఇలా సిక్ ఉన్నారు. నేను రోజు కెమెరాలకు దండం పెట్టేవాను కదా, నేను కుంటేవి చూపించొద్దు, నేను బాధపడే చూపించొద్దు, మా ఇంట్లో వాళ్ళు బాధపడతారని. సో మీరు ఏం చూపించబోతున్నారు అంటే ఇలా నీ ప్రోమో చూపిస్తాం నోయల్ అంటే. అందులో నేను హాస్పిటల్కి వెళ్ళే చూపిస్తారంటే అవును అని. అయితే మీరు చూపించే ముందు నేను నా పేరెంట్స్తో మాట్లాడాలండి, వాళ్ళు సడన్గా వాళ్ళ కొడుకులా హాస్పిటల్కి వెళ్తున్నారంటే భయపడతారు. ఐ వాంట్ టు మేక్ అ ఫోన్ కాల్ అండి. మనకు ఫోన్స్ ఇవ్వరు కదా. సో ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చినప్పుడు మా మామ్తో మాట్లాడా, ఇలా మీరు ఏం భయపడొద్దు, నేను బయట ఉన్నాను, అంతా బాగానే ఉంది, ఈరోజు ఇలా చూపిస్తారు, మీరు టెన్షన్ పడొద్దు, నేను బాగానే ఉన్నా, నేను తెలీదు వస్తానో రానో తెలియదు కానీ మీ నేనైతే బాగున్నా, మీరు టెన్షన్ పడొద్దు, నాన్నకు కూడా చెప్పాను, నాన్నతో మాట్లాడా, మా అమ్మతో మాట్లాడా. సో ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట, నువ్వు ఇలా కుంటుతుంటే నవ్వారు అది ఇది అని అని చెప్పేసరికి పాపం మా అమ్మ ఎంత బాధపడి ఉండొచ్చు కదా అని అనిపించింది. సో అందుకనే ఆ రోజు నేను వాళ్ళకి ఏంటంటే పర్సనల్గా అది నొప్పి కదా అని తెలిస్తే కదా అని చెప్పి వాళ్ళు నన్ను నిలబెట్టా. దాని తర్వాత బాధపడ్డా, సారీ చెప్పా, అన్నీ అవన్నీ చూపించారు ఎలాగో. కానీ
అరే నేనేమంటానంటే మన చేతిలో ఒకటి ఉన్నప్పుడు, ఇప్పుడు మన చేతిలో ఒక పవర్ ఉన్నప్పుడు మనం దాన్ని దేనికి వాడతామని. శివుడికి మూడో కన్ను ఉంది, అది ఓపెన్ చేస్తే మొత్తం డెస్ట్రా అవుద్దంట. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఆ పవర్ కావాలంటే. ఆయన వాడట్లేదు ఎందుకంటే హీ లవ్స్ పీపుల్. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ అ పవర్ నువ్వు దాన్ని దేనికి వాడుతున్నావు? నువ్వు కామెడీ చేయగలుగుతావు. దాంతో నన్ను ఆ రోజు నవ్వించింటే నేను తొందరగా హీల్ అయ్యేవాడిని. క్యాన్సర్కి మేజర్ ట్రీట్మెంట్ ఏంటి తెలుసా? హ్యాపీగా ఉండడం. అప్పుడు క్యాన్సర్ సెల్స్ రివర్స్ అవుతాయంట. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కపిల్ షో కానీ ఏమైనా షోస్ చూస్తే సుమగారు ఎన్ని క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేసిండొచ్చు. షీఈస్ అ డాక్టర్. సో అలాంటి టాలెంట్ ఉన్నప్పుడు మనం దాన్ని దేనికి వాడుతున్నాము, ప్రజలకు ఏం చూపిస్తున్నాము అని అడిగే ఆ రోజు. మీరు ఏం చూపిస్తున్నారు మాస్టర్? ఇంతమంది చూస్తుంటే వాట్ ఐ మాస్టర్ అమేజింగ్ కామెడీ చేస్తారు ఆయన. ఆయన టైమింగ్ అంటే నాకు ఎంత ఇష్టం. అవినాష్ అంటే నేనే అవినాష్ యువర్ టైమింగ్ ఇస్ అమేజింగ్ అని 100 సార్లు చెప్పింటాను అవినాష్కి. అలా చేసినప్పుడు మా అమ్మ బాధపడింది కదా. నాకు నా పెయిన్ కంటే మా అమ్మ పడిన బాధ ఎక్కువ అనిపించింది నాకు. నేను అంత సఫర్ అయినా నాకు అదంతా గుర్తురాలే, అరే మా మమ్మీ బాధపడింది కదా అని. సో అందుకని ఆ రోజు నేను అడిగా. ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు చూశారు, నువ్వు అవన్నీ ఆలోచించలేదా అది ఇదని అంటే, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు బాధపడుతున్నారని ఆలోచించాలా, నా తల్లి బాధపడుతుందని ఆలోచించాలా నేను? మా మమ్మీ బాధపడింది కాబట్టి నేను దాన్ని అడిగాను, ఎందుకు చేశారు అలా అని అడిగా. అది కూడా అడగొద్దంటే మన మనుషులమే కాదు. నేను బాబాజీని ఎక్కడయ్యా, బిగ్ బాస్ ని నువ్వు వచ్చి నాకు సారీ చెప్పాలని ఎందుకన్నా? ఆ సిచ్యువేషన్ అందరికీ తెలుసు, అవన్నీ చెప్తే వేస్ట్. సో ఐ వాజ్ అప్ ఫ్రంట్. నేను నాకు కరెక్ట్ అనిపిస్తే అడిగా, కరెక్ట్ అనిపించకపోతే నేను చేయలేదు. సో ఐ వాజ్ అప్ ఫ్రంట్. అండ్ ఆ రోజు వెళ్ళే ముందు నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావు, బాయ్ ఎలా ఉంటాం అలానే ఉంటాం కదా. అండ్ యా అంటే ఐ విష్ ఫైనల్ గుడ్ బై అందరికి జరిగినట్టు నాకు జరిగింటే బాగుండు అని అనిపించింది. కానీ నాకు అలా జరిగిందంటే ఎంత స్పెషల్ రా అని కూడా అనుకున్నాను. నన్ను ఎవరు ఎలిమినేట్ చేయకుండా నాకు నేనే వెళ్ళిపోయి, అందరు మార్నింగ్ వెళ్తే నేను నైట్ వెళ్తున్నా బికాజ్ మా స్టార్ అనే డైలాగ్ వేసుకుని వచ్చి. సో యా నా ఫేర్వెల్ నేనే ప్లాన్ చేసుకున్నా అనిపించింది నాకు. అండ్ అవికి నీకున్న బాండ్, సో ఎందుకంటే సో నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు గ్లాస్ ఉంది కదా, సో అవి బాటిల్ మీద మిస్ యూ నోయల్ అని రాసే బాటిల్ ఎంత స్పెషల్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి డే నేను గుర్తు చేసుకునేవాడు. సో ఐ మిస్ యూ నో, ఐ మిస్ యూ నో, ఐ మిస్ యూ నో అనేవాడు. సో అంటే మీ ఇద్దరు అంత క్లోజ్ అవ్వడానికి టీవీలో అది రాలేదు నాకు తెలిసి. సో మీరే చెప్తే బాగుంటుంది. ఐఎమ్ అ లిసనర్. నేను ఒకలేదైనా షేర్ చేస్తుంటే వింటా. ఐ లవ్ ఇట్. సో అది ఎప్పుడైనా ఒక మనిషి షేర్ చేసుకుంటున్నాడు అంటే దట్ మీన్స్ హీఈస్ ట్రస్టింగ్ యూ ఫర్ ఫ్యూ థింగ్స్. సో ఐ గివ్ దట్ కంప్లీట్ ట్రస్ట్. నేను వింటా. నేను అభి కంప్లీట్లీ అతని గురించి షేర్ చేసే టైంలో విన్నా, వెన్ ఎవర్ హీ హ్యాడ్ అ ప్రాబ్లం విన్నా. సో అంటే కనెక్షన్ అనేది ఎప్పుడు అయింది అంటే, సి మనం జనరల్లీ ఏమవుతుందంటే లాస్యా, టూ పీపుల్ మాట్లాడే టైంలో నేను రైట్ అని వింటారు. వీడు మాట్లాడుతుంటే నేను కరెక్ట్ అని చెప్పడానికి ఎలా మాట్లాడాలని వింటారు. దే డోంట్ ట్రై టు అండర్స్టాండ్ యూ, దే టాక్ టు టెల్ యూ దట్ దే ఆర్ రైట్. ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ అ పర్సన్, ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ అ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అర్థమవుతేనే కదా సొల్యూషన్. సో నేను చెప్పే ఇప్పుడు అభి ఒక 10 మినిట్స్ మాట్లాడిన తర్వాత నేను 1 మినిట్ ఏదైనా చెప్పాలంటే నేను ఫస్ట్ అది విని అర్థం చేసుకోగలగాలి. సో ఐ యూస్ టు అండర్స్టాండ్ హిమ్, ఐ యూస్ టు లవ్ హిమ్. అభి తెలుసు కదా అసలు హీ ద వెరీ ఇంట్రోవర్ట్. అసలు ఐ లవ్ యూ చెప్పాలంటే ఇంపాసిబుల్ అభి. అలాంటిది నాకు 3-4 సార్లు ఐ లవ్ యూ చెప్పి. సో బికాస్ హీ అరే హీస్ అ నైస్ గాయ్, హీఈస్ వెరీ నైస్. అంటే అలా ఇంట్రోవర్ట్స్ ఉంటారు చూడు, దే ఆర్ వెరీ, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ సైడ్. నాకు అది మంచి అనిపిస్తుంది. అందుకనే ఐ యూస్ టు లవ్ హిమ్, ఐ యూస్ టు అండర్స్టాండ్ హిమ్, అండ్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్. ఎప్పుడన్నా ప్రాబ్లమ్ అయినప్పుడు వెళ్ళి సైలెంట్గా కూర్చుంటా నేను, ఓకే ఆ టీ దాదామా అది దా, ఐ విల్ నేను డిస్కస్ చేయను. వాళ్ళు ఓపెన్ అవుతే ఇప్పుడు చెప్పి మ్యాటర్ అని చెప్పి అలా. సో అభి నీతో షేర్ చేసుకున్నీ ఎవరితో షేర్ చేసుకోలేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొన్నైనా నాతో షేర్ చేసుకుంటా వచ్చాడు, కాకపోతే కొన్ని ఇక్కడ చెప్పలేం లాస్య, బయటకి వెళ్ళాక మాట్లాడుకుందాం. అవి నార్మల్ గా చెప్పేది ఏమంటే ఊత పదం, ఇక్కడ చెప్పలేం లాస్య, కొన్ని మనం బయటకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలా మనం ఎన్ని అనుకున్నాము ఇక్కడ ఏం మాట్లాడలేము, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడుకోవడానికి అంతే. సో అలా ఫిక్స్ అయ్యాం. సో ఇప్పుడు కమింగ్ టు ప్రాజెక్ట్స్, సో నోయల్ ఏం చేస్తున్నాడు? సాంగ్ ర్యాప్ సాంగ్. ఓహో, ఐ యామ్ డూయింగ్ ఎ లవ్ సాంగ్. యాక్చువల్లీ లవ్ సాంగ్?
లవ్ సాంగ్ అనగానే మై ఫేవరెట్ డిస్పాసిటో బేబీ ఓ బేబీ సాంగ్ నాకు చాలా 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 ఇష్టం. తెలుగులో డిస్పాసిటో ఏంటి అంత స్పీడ్ గా పాడాలి సూపర్. సో అది ఏంటి అంటే లవ్ సాంగ్ అన్నావు కదా, అది ఐఎమ్ స్టిల్ రైటింగ్ ఇట్ లాస్ట్ ఇయర్. అంటే ఐ వాంట్ టు కమ్ అప్ విత్ సమ్ నైస్ సాంగ్, సమ్ పెప్పీ సాంగ్ చూడాలి. నువ్వు నాకు ప్రామిస్ చేసావు మా లవ్ స్టోరీ విని అంటే మాకు కూడా ఒక సాంగ్ చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను, మళ్ళీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ గురించి ఒక మంచి లవ్ సాంగ్ చేస్తా. లేట్ అయినా పర్లేదు కానీ అద్దరిపోవాలి సాంగ్. చూస్తా నేనే పాడడానికి ట్రై చేస్తా, మన వాయిస్ అంత సెట్ అవ్వకపోతే వేరే వాళ్ళతో చూడు. మా వారు పక్క నుంచి నో ప్లీజ్ దయచేసి పాడకు అంటే. సో ఇంకా సీరియస్ పక్కన పెట్టేద్దాం, సో ఫన్నీగా వెళ్ళిపోదాం ఓకేనా. మన మీద చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి కదా, సో బయటకు వచ్చాక మీమ్స్ చూసి నువ్వు ఎలా రియాక్ట్ అయినావు అవన్నీ చూసి? చాలా హ్యాపీ అనిపించింది. కరోనా వచ్చి చాలా మంది పని లేకుండా అయింది కదా, వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తున్నారు మన మీద అనిపించింది. మనం ఇంతమంది పని ఇచ్చామా అనిపించే ఫీలింగ్ వచ్చింది. అరే సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ మీ అని వచ్చింది అనిపించింది. అంటే నోయల్ ని ఒక రేలంగి మామయ్య అనడము, సో ఇంకా చాలా చాలా వచ్చింది. నేను కొన్ని మీమ్స్ తీసుకొచ్చాను, అన్ని కలెక్ట్ చేయలేకపోయాను తక్కువ టైంలో. కొన్ని మీమ్స్ చూపిస్తా. పూజా హెగ్డే బన్నీ కట్టప్ప ఎవరు అంటే ఇట్స్ మీ, నేనే కట్టప్ప అన్నావు కదా. సో దీని గురించి హౌస్ లో మనము ఆ వన్ వీక్ అంతా చూసాం కదా, కట్టప్ప ఎవరు అంటే ఎవరిని అడిగి నువ్వు కట్టప్పనా అంటే బ్రో ఏంటి బ్రో అంత మాట అంటావా అని అన్నట్టు రియాక్షన్. కొందరు అయితే ఏడ్చేశారు, కొంతమంది కట్టప్ప అన్నందుకు కాదు, బేసిక్ గా కట్టప్ప అని మనల్ని సెపరేట్ చేసి చూస్తున్నారు చూడు, దానికి ఎక్కువ బాధేసి. ఎగ్జాక్ట్లీ. సో ఎవరిని చూసి బ్రో నువ్వేమైనా కట్టప్ప అనేమైనా సీక్రెట్ రాస్ చేస్తున్నావు అని అడిగితేనే పెద్ద తప్పు, అది పాపంలా చూసారు. 2 వారాలు జరిగింది ఇది, అందరూ ఇమోషనల్ అయిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు, ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి కట్టప్ప నేనే అని వేసుకున్నా. ఓకే, సో నెక్స్ట్ మీమ్కి ఆన్సర్ అన్నమాట. అప్పుడు వెంకటేష్ గారు నోయల్ ఇక్కడ ఉన్న వాళ్ళనమాట, దేవి దివి హారిక లాస్య కింద ఉన్న వాళ్ళు. కట్టప్ప మీరే అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, అందుకని నేనే కట్టప్ప అని నువ్వు చెప్పావు. కానీ సింపతి కోసం ట్రై చేయకు, ముందు కట్టప్ప ఎవరో చెప్పు అని వీళ్ళ రియాక్షన్స్ అనమాట. ఈ మీమ్ గురించి సింపతి అనేది ఏంటి నాకు అర్థం కాదు అసలు. అసలు వై డు అంటే ఇప్పుడు మనం ఎందుకు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు ఓటేయండి అని మనం అడుకోవట్లేదు. అండ్ ఇప్పుడు నేను కట్టప్ప అని చెప్తే వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది, నన్ను తిట్టే వాళ్ళు ఉంటారని 100%. మనకి ఇప్పుడు మన ఫ్యామిలీలోనే 4 ఒపీనియన్స్ ఉంటాయి లాస్ట్. నేను కట్టప్ప అని చెప్పినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుకుంటాను నన్ను, అవునా? అయినా నాకు ఇంతమంది ఇంత ఫీల్ అవుతుంటే వాళ్ళని కట్టప్ప అని చెప్తే వాళ్ళ హర్ట్, వాళ్ళతో కలిసి ఉండాలి కదా 3 నెలలు. బాధపడతారో నా పేరు నేనే చెప్పుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పుకున్నావు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కటి, అంటే నీకు నువ్వే అని గొప్ప చెప్పుకున్నావు అనుకుందరు. సో అట్లా ఉంటది కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ చూసే ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకు ఉంటది కదా ఆబ్వియస్లీ. సో అదే ఇంకా నాకు ఆ టైంలో వీళ్ళతో 3 నెలలు ఉండాలి. 3 నెలలు ఏదేమైనా సరే మనం కొట్టుకున్నా ఏదేమైనా సరే వాళ్ళతో 3 నెలలు ఉండాలి. నువ్వు కట్టప్పనా అంటే వాడు ఇంకా మామూలుగా హర్ట్ అవుడు, 1.5 hours, 2 hours డిస్కషన్స్ జరుగుతాయి, అవంతా నాకు అనవసరం. నేనే కట్టప్పరాబాయ్ అని చెప్పి కూర్చుంటాను నేను వెళ్ళి. ఇది ఇక్కడ నువ్వు లేవు కానీ ఇక్కడ గంగవ్వ అండ్ మా టీవీ ఎంప్లాయీ స్టార్ మా టీఆర్పి, టీఆర్పి ఎలా వస్తుంది రా అన్నప్పుడు మా టీవీ హెడ్ గంగవ్వ చూసుకుంటుందిలే అని. దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి? అరే గంగవ్వ నిజంగానే టీఆర్పి తీసుకొచ్చిందా? గంగవ్వ వాజ్ అ స్పెషల్ అట్రాక్షన్. కానీ గంగవ్వ గారు, గంగవ్వ ఎంతవరకు గేమ్లో కరెక్ట్ నాకు అనిపించింది అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గంగవ్వతో మనం ఏం టాస్క్లు ఆడతాం, ఓకే ఆవిడ టాస్క్ ఆడింది, అవన్నీ 2-3 ఐడియాస్ చెప్పినా ఏం చేసినా దివిని ఆమె ఒక్క ఆమె కిడ్నాప్ చేసి ఛార్జింగ్ తీసుకోలేదు, ఆమెకు అంత స్ట్రెంగ్త్ లేదు. కానీ గంగవ్వ ఉండడం వల్ల అక్కడ, సో మీరు అంత కోపంగా వచ్చినా అక్కడ ఏం మాట్లాడలేకపోయారు బికాస్ ఆఫ్ గంగవ్వ. అవును, బికాస్ ఆఫ్ గంగవ్వ మేము ఎందుకంటే ఆమె అని అన్ని ఆమె అయ్యో మాబోయి ఆగిపోయింది అనుకో సడన్ గా మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది రా అని చెప్పి అందరినీ, అరే అక్కడ గంగవ్వ ఉన్నారా పని రాత్రి అవుతుంది లైట్ తీసుకోండి అని చెప్పి కంట్రోల్ చేశాను. ఓకే ఆ రోజు గంగవ్వ గురించి రివర్స్ వెళ్ళిపోయాం. కానీ ఓకే ఫస్ట్ వీక్ ఓకే, సెకండ్ వీక్ ఓకే, ఎన్ని వీక్స్ లాస్యా, ఎన్ని వీక్స్ గంగవ్వ అపాచీ ఛాలెంజ్ చేయగలుగుతారా మహబూబ్తో? సో నాకు అది ఆఫ్టర్ పాయింట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆ రోజు ఫ్యాషన్ షో అయిందా, నేను ఎవరి పేరు చెప్పాను, మోనల్కి ఇవ్వండి ఎందుకంటే ఆమె ర్యాంపా బాగా చేసింది, లేదంటే సుజాతకి ఇవ్వండి కంప్లీట్లీ ట్రెడిషనల్గా ఉంది అమ్మాయి, ఈ 2 కేటగిరీస్కి నేను ఓటేస్తానంటే లేదు గంగవ్వ, గంగవ్వ అంటే ఎందుకు గంగవ్వ,
గంగవ్వకి కావాల్సింది ఇవ్వండి. సాంప్రదాయంగా ఎవరు ఉన్నారు, పెద్దరికంగా ఎవరు ఉన్నారంటే అవార్డు ఇవ్వండి గంగవ్వకి. స్టైలిష్ గా ర్యాంప్ వాక్ ఎవరు చేస్తారంటే గంగవ్వకి ఎందుకు ఇస్తాం అని నేను క్వశ్చన్ రైజ్ చేసిన ఎవరు పట్టించుకోలేదు. సో ఆఫ్టర్ అ పాయింట్ ఐ వాజ్ లైక్ నాట్ లైకింగ్ ఇట్, అంటే ఆవిడ చాలా స్పెషల్ గా చాలా బాగున్నారు బట్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని అనిపించింది నాకైతే ఫస్ట్ నుంచే. కానీ అక్కడ గంగవ్వ ఉండడం వల్లే లేకపోతే ఆ రోబో టాస్క్ లో ఇంకా ఎక్కువ గొడవ అయిపోయేదేమో. అలాంటప్పుడు మహానాయకురాలు గంగవ్వ అయ్యేది, అభి అయ్యేవాడు కాదు. కానీ మహానటి అయితే గంగవ్వ. మహానటి అయింది అక్కడ, మహానటులు చాలా మంది ఉండే కదా. ఇక్కడ హరియానా, నాకు ఆకలేస్తోంది ఎవరైనా తినిపియండి. ఓకే నోయల్, తింటే తిను లేకపోతే అవతల పో. మళ్ళీ నోయల్, మా ఇంట్లో పిల్లలు చేతితో తింటారు, తినిపించాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మనందరి మైండ్ సెట్ ఏంటంటే ఎవరిని నమ్మము, ప్రతిదీ టాస్కే, ప్రతిదీ టాస్కే అని చూస్తాం మనం. అవునా, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఇదేం టాస్కో, వీళ్ళు నవ్వుతున్నారంటే ఇది టాస్కేమో అనే ఫీలింగ్లో ఉంటాం. సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ ఆర్యానాతో నాకు పరిచయం ఉంది, బట్ షీఈ్ వెరీ కంపోజ్డ్, వెరీ రిజర్వ్డ్. అలాంటి అమ్మాయి సడన్ గా బబ్లీ బబ్లీగా వచ్చి నాకు అన్నం పెట్టండి, నాకు అన్నం పెట్టండి అంటే నాకు అర్థం కాదు, నాకు తినిపియండి అంటే ఇదేమో టాస్క్ ఏమో, మనం ఈ టాస్క్ ని కట్ చేయాలి అని చెప్పి. హలో, మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఇలా తింటారు, నువ్వు తిను మేము వచ్చి తినిపించడం ఏంటమ్మా అని. అండ్ ఒకటి నేను ఆనెస్ట్ గా ఒక క్వశ్చన్ అడతా, నువ్వు అలా ఒక అమ్మాయి సడన్ గా వచ్చి అందరు స్ట్రేంజర్స్ ఉన్న చోటుకు వచ్చి నాకు తినిపించండి అంటే నీకు ఏం ఫీల్ ఉంటుంది? ఫీలింగ్ ఉంటా అంటే అక్కడ మనం ఫుడ్ పెట్టలేదు కదా, వన్ డే ఫుడ్ నీ వల్లే కదా, కట్ అయిపోతే ఫుడ్ వెళ్ళలేదు, ఫుడ్ వెళ్ళలేదు కరెక్టే. అలాంటప్పుడు అది తినొచ్చు కదా. ఫుడ్ వెళ్ళినప్పుడు అది మొన్న ఖైదీ సినిమా వచ్చింది, కార్తీది ఎలా తింటాడు బిర్యానీ, ఆకలిసిన వాళ్ళు అలా ఉంటారు, వేరే వాళ్ళని తినిపించమని ఎందుకు అడుగుతారు? డౌట్ రావడంలో తప్పే లేదు, ఎందుకంటే లోపల మనం ప్రతిది గేమ్ ఏమో ఇది టాస్క్ ఏమో అలాగే ఆలోచించాం. అవును, పాపం షీ ద నైస్ గర్ల్, షీ టుక్ కేర్ ఆఫ్ మీ అ లాట్. ఐ యామ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఆర్యానా లాస్ట్ ఇయర్ ఛానల్ లో కూడా నీకు థ్యాంక్స్ చెప్తాను. సీజన్ 1 వాటర్ ట్యాంకర్ మధుప్రియ, సీజన్ 2 దీప్తి సునైన, సీజన్ 3లో జ్యోతక్క, సీజన్ 4లో మన మోనల్. సో దీని గురించి మీరు ఏం స్పందిస్తారు? ఏ దీప్తి సునైన నేను ఒప్పుకోను, ఆమె చాలా బబ్లీగా ఆమె, మిగతా 3 ఓకే నాకు. సీజన్ 2లో వాటర్ ట్యాంకర్ దీప్తి సునైన కాదు అన్న నోయల్, మిగిలిన వాళ్ళని కరెక్ట్, ఎస్ వాళ్ళు వాటర్ ట్యాంకర్ అన్న నోయల్. నేను అలా అనలేదు, సీజన్ 2 ఒప్పుకోను అన్న అంతే. అంటే సీజన్ 3 సీజన్ 4 ఒప్పుకున్నట్టేగా. మోనల్ మరి అంత ఏడ్చిందేమో, నేను షోస్ చూడలేదు, ఎవరు చూసినా మోనల్ ఏడుస్తుంది అని అంటున్నారు. ఎందుకు నాకు సారే వచ్చి నువ్వు నర్మదా నర్మదా అన్నప్పుడు మనం ఎలా కాదంటాం? కానీ తను ఏడ్చింది. సో నేను జ్యోతక మీద వచ్చిన మీమ్స్ చూసా, ఒక టీవీకి అంటే కరువు ప్రాంతంలో టీవీకి ట్యాప్ పెట్టుకుని జ్యోతక రాగానే నీళ్లు నింపుకొని వెళ్తున్నారంట, అదే అయితే హిల్లేరియస్ మీమ్. అది ఆ మీమ్ చేసిన వాడికి హ్యాట్స్ ఆఫ్. కానీ జ్యోతక యువర్ స్వీట్, ఆమె అలా కాదు. యా యా. సో ఈ మేమ్ కి అందరూ మార్నింగ్ వెళ్ళారు, నేను నైట్ వెళ్తున్నా ఎందుకంటే నేను స్టార్. నైట్ వెళ్ళడం కాదు, నేను వచ్చేటప్పుడు కూడా నైటే వచ్చా. అదే అనుకున్నా, ఆ డైలాగ్ చెప్పడం చూడు, వెళ్ళేటప్పుడు కూడా ఒక డైలాగ్ వేసి వెళ్తున్నాడు నోయల్, అసలు సూపర్ అనుకున్నాను. ఎలా అప్పటికప్పుడు అలా వచ్చింది నీకు? అయితే ఐ రియలైజ్డ్, అరే జనరలీ ఆ మెయిన్ డోర్ నుంచి వెళ్ళే టైంలో అందరు ఏ టైంలో వెళ్తారు, ఈవినింగ్ టైంలో వెళ్తారు, నేను మిడ్ నైట్ వెళ్తున్నాను. సరే మనకు స్టార్ పిచ్చి కదా, నాకు బేసిక్గా స్టార్ పిచ్చి ఎందుకు అంటే నేను స్టార్ నన్ను కాదు, వెన్ జీసస్ వాజ్ బాన్ ఆ స్టార్ వాజ్ బాన్. సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది. అండ్ ఇట్ ముగ్గురు వైజ్ మెన్స్ని జీసస్ దగ్గరికి తీసుకెళ్తారు, అందుకనే క్రిస్మస్ అని అంటే స్టార్ని పెడతారు. నోయల్ అంటే క్రిస్మస్, నోయల్ మీనింగ్ ఏంటంటే క్రిస్మస్, అందుకనే నాకు స్టార్ పిచ్చి. ఐ లవ్ స్టార్. అండ్ స్టార్సే కాదు, నువ్వు హార్ట్స్ కూడా వెతుక్కుంటుండే, ఈవెన్ కాఫీలో అయినా లేకపోతే స్కైలో అయినా ఎక్కడ చూసినా కూడా నీకు ఆ హార్ట్ చూస్తే తెలియని హ్యాపీనెస్. ఇంట్లో వాళ్ళు కూడా నీకు బట్టలు పంపించినప్పుడు ఆ జాకెట్ మీద వెనకాల రెడ్ హార్ట్ పంపించడం సీక్వెన్స్ వర్క్తో. సో ఈ హార్ట్ అండ్ స్టార్ వెనకాల ఉన్న రీజన్ చెప్పావు, ఈ హార్ట్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే సీ, వెనెవర్ ఐమ్ వెరీ లో ఐ హావ్ సీన్, అంటే క్లౌడ్స్లలో ఐ హావ్ సీన్ హార్ట్స్. అండ్ ఎక్కడన్నా సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇఫ్ ఐ సీ అ హార్ట్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ. సో అది అలవాటు కింద అయిపోయింది, అంటే ఇంకా నేను ఎక్కడ చూసినా హార్ట్స్ కనిపించడం, హార్ట్స్ ఎత్తుకోవడం, కనిపించగానే హ్యాపీ ఫీల్ అవ్వడం అలా. సో ఐ లుక్ ఫర్ హార్ట్ ఎవ్రీవేర్, అంటే ఎవ్రీవేర్ అని కాదు, అది కనిపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ కనిపిస్తే నువ్వు చేసింది రైట్, అంటే నువ్వు తీసుకునే డిసిషన్ రైట్ అని ఫీల్ అవుతావు కదా. నేను ఆపిల్ తిన్న అది హార్ట్, ఆ ఆపిల్ తిని ఆ బైట్ కూడా హార్ట్ షేప్ నే చూసావా లాస్ట్ ఇయర్ అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్ యా. నేను ఆపిల్ బైట్ చేస్తే హార్ట్ వచ్చేది, అది దీనికి
ఫస్ట్ టైం అయితే ఏదో నేను ప్లాన్ చేసినా అనొచ్చు. నేను ఒకసారి అయితే కొరికి చూపించా టైం ఎవ్రీ టైం. సో ఎలా అనుకునే వాళ్ళం అంతే, అది నీకే సాధ్యం. ఓకే, మంచి ఎప్పటికీ గెలిచిందని అంటారు కదా, మీరు గురువు అయిపోవాలనుకుంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది, ద వే దే సీ లైఫ్. అవునా? సో హౌ ఐ వాంట్ టు సీ మై లైఫ్ ఇస్ మై డెసిషన్. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఈక్వల్గా ఉంటుంది, అది మంచా కాదా అనేది వాళ్ళు చేసే పనుల్లో ఉంటుంది. సో ఐఎమ్ ఈక్వల్లీ కేపబుల్ టు డూ బ్యాడ్ అండ్ డూ గుడ్. సో నేను ఒక నాలుగు మాటలు మాట్లాడి ఒకరిని హర్ట్ చేయగలిగితే అదే నాలుగు మాటలు, అదే సేమ్ ఎనర్జీ, అదే నాలుగు మాటలతో ఇంకోళ్ళని మంచి కూడా చేయొచ్చు. సో వాట్ ఐ చూజ్ ఇస్ సీయింగ్ పాజిటివిటీ అండ్ దట్స్ హౌ ఐఎమ్. సో ఆ రోజు శామ్ గారు కూడా చెప్పారు, వాడు అంతే బయట కూడా. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఈక్వల్ టు అలాంటిదే ఆ హైపర్ ఆది వచ్చినప్పుడు. ప్రపంచంలో ముగ్గురే మంచోళ్ళు, సీతమ్మ వాకెట్లో ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మోత్సవంలో సత్యరాజ్, బిగ్ బాస్ హౌస్ లో నువ్వే భయ. నాకు ఆ మంచోడు అంటే ట్యాగ్ అసలు, నాకు మంచోడు మంచోడు అంటే నాకు చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అయ్యో, నేను ఒకసారి మా ఏరియాలో ఒక పెద్ద రౌడీ ఉండే అనమాట, ఆయన చచ్చిపోయాడు. అన్ని రోజులు అందరు తిట్టుకునే వాళ్ళు. ఆ రోజు అందరు వచ్చి ఈయన చాలా మంచోడు, చాలా మంచోడు, ఎంత మంచోడు అని చెప్తున్నారు. నాకు తర్వాత డౌట్ వచ్చింది, వాడు రాత్రి దయ్యమయ్యి వీళ్ళందరిని వచ్చి పీడిస్తాడని భయపడుతున్నారా, ఇంత రౌడీ షీటర్ దయ్యం అవుతే ఎలా ఉంటుందని భయపడుతున్నారా, ఎందుకు సడన్ గా సోది చేస్తున్నారని. సో నాకు మంచోడు అనే ట్యాగ్ వింటే చచ్చినోడు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో మంచోడు అనేది అసలు నాకు నచ్చదే నచ్చదు. సరే, మీమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఒక చిన్న గేమ్ ఆడదాం, బట్ తుమ్రి గేమ్ ఇది. లెట్స్ డు ది తుమ్రి గేమ్. సో దిస్ ఈజ్ అవర్ తుమ్రి గేమ్ అనమాట. లేదు, సో కింద ఒక కలర్ కనిపిస్తుంది కదా, ఇది టాప్ లోకి రావాలి. ఇది టాప్ లోకి రావాలంటే ఇది తీసి ఇలా పైన పెట్టేయడం కాదు, ఇవన్నీ కింద పెడితే ఇది పైకి వచ్చేస్తుంది. సో ఇద్దరివి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి, సో ఫస్ట్ ఎవరు చేస్తే వాళ్ళే విన్నారు. 1 మినిట్ ఉంటుంది, స్టార్ట్ చేద్దామా? ఓకే, అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అయ్యో, నాది ఒకటే కప్పు ఉంది, నేను తీసేసా. నేను అప్పటికి చాలా షిట్టింగ్ చేశాను ఈ తుమ్మిరి నేమ్ లో కూడా. నేను తుమ్మిరిగాన్ని అయ్యా. సరే, రైట్ చేస్తా. లేదు, బేసిక్ గా ఏంటంటే ఇక్కడ చీటింగ్ జరిగింది అన్నమాట. నేనే విన్ అవుతానని నాకు తెలుసు, ఎందుకంటే నేను పెద్ద కప్స్ తీసుకొని నోయల్కి చిన్న కప్స్ ఇచ్చాను. అండ్ నేను బిగ్ బాస్లో ఒక్కొక్కరి పేరు చెప్తాను. సో వాళ్ళ గురించి నువ్వేం చెప్పాలనుకుంటే, అంటే సింగిల్ వర్డ్ అయినా ఓకే, ఒక స్టేట్మెంట్ అయినా ఓకే. ఓకే, లాస్యా. లాస్యా చాలా ప్యూర్ స్మైల్, వెరీ ప్యూర్ అట్ హార్ట్. ఫ్యామిలీ అంటే ఇంకా నంబర్ వన్ లాస్యాకి. జున్ అంటే ప్రాణం, మంజు అంటే ఇంకా ప్రాణానికే ప్రాణం. సో లాస్యా ఇస్ అ ఫ్యామిలీ గర్ల్, గర్ల్ నెక్స్ట్ డోర్. అండ్ యా, కన్నింగ్ స్మైల్ అస్సలు కాదు, వెరీ ప్యూర్ అట్ హార్ట్. థ్యాంక్ యూ. అండ్ హారిక. హారిక మై స్వీట్ హార్ట్. She's like a baby. నాకు ఇష్టం తను ఎంకరేజ్ చేయడం, ఎందుకంటే తను ఎలాంటిదంటే షీఈస్ అ బండల్ ఆఫ్ టాలెంట్. తను ఎప్పుడైనా వచ్చి నోయి ఇలా అయింది అలా అయిందంటే పిచ్చి అలా తీసుకోపోను ఇది చేయ అంటే ఇమీడియట్గా చేసేస్తుంది. సో నేను అది చూసాను ఆ అమ్మాయిలో, తన్ని కొంచెం పుష్ చేస్తే షీ వుడ్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో షీఈస్ అ ఫైటర్ బేసికలీ, అందుకనే ఐ యూస్ టు ఎంకరేజ్ హర్ సో మచ్. అభి 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 చాలా క్లారిటీ, వెరీ స్మార్ట్, వెరీ వైజ్, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడతాడు, అందుకనే మేము ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాము. ఐ లవ్ ద వే హీ ఈజ్, చాలా కంపోజ్, హీ డజన్ లైక్ హర్టింగ్ పీపుల్. హౌస్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, గట్టి గట్టిగా మాట్లాడేవాళ్ళు అందరూ. నేను అప్పుడు ఆలోచించేవాన్ని వీళ్ళు ఇంట్లో కూడా ఇలానే ఇంత గట్టి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడతారని. అభిలో నేను అది ఎప్పుడు చూడలేదు. హీ వాజ్ జస్ట్ అదే టోన్లో, అంటే ఏదో అటెన్షన్ గురించి అయితే ఏ రోజు మాట్లాడలేదు. యా, సో హీఈస్ సంబడి హూస్ వెరీ హిమ్సెల్ఫ్. సోహెల్ సోహెల్
అందరితో ఉండాలనుకుంటాడు, అన్ని చోట్ల ఉండాలనుకుంటాడు. హడావిడి, ఫుల్ హడావిడి క్యాండిడేట్. కథ వేరే ఉంటుంది. కథ వేరే ఉంటుంది. రచ్చరచ్చ చేయాలనుకుంటాడు అలా. అఖిల్, అఖిల్కి లుక్స్ నంబర్ వన్ ఫర్ హిమ్. సో పొద్దున్న లేచి మనందరము పొద్దున్న లేచి ఏం చేద్దామో ఆలోచించి మైకిల్ వేసేసుకుంటాము. అఖిల్ అట్లా కాదు, ముందు రెడీ అవుతాడు. అసలు రెడీ అయిన తర్వాత ముందు రెడీ అయిన తర్వాత మైక్ వేసుకుంటాడు. అంటే అందరికి ఎవరితో మాట్లాడు, ఎందుకంటే మాట్లాడితే ఫుటేజ్ కదా. సో ముందు రెడీ అవ్వాలి, అందరికంటే ముందు లేచి రెడీ అయ్యి నీట్గా అన్ని మేము లేచి అనే టైం చూస్తే మనిషి ఫుల్ రెడీ అయి ఉండేవాళ్ళు. మెహబూబా వెరీ డెడికేటెడ్, వెరీ స్ట్రాంగ్, ప్యాషనేట్ అండ్ చాలా స్మార్ట్. నాకు ముందు మహబూబ్ హౌస్లో ఉన్నప్పుడు అరే చాలా ఇమోషనల్ క్యాండిడేట్లా చూశాను నేను మహబూబ్ని. వెరీ ప్యాషనేట్, చాలా కంపోజ్డ్ అని బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. హీస్ వెరీ స్మార్ట్ ఆల్సో, వెరీ వెరీ స్మార్ట్. అండ్ ఆర్యానా, ఆర్యానా స్ట్రాంగ్ విల్డ్, కంప్లీట్లీ ఒపీనియన్ అంటాడు. ఆమెకి తెలుసు ఏం మాట్లాడాలి ఏ టైంలో ఎలా. అండ్ షీ ద స్వీట్ హార్ట్. నాకు అవసరం ఉన్నప్పుడు షీ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ చాలా కష్టపడి అక్కడికి వచ్చింది నేను. అందుకనే లాస్ట్ డే వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు, ఎక్కడ ఉన్నావు ఆలోచించుకో, డోంట్ లూజ్ నవ్ అని అందుకని చెప్పాను. ఈ హౌస్లో అందరూ ఎంతో అంత ఫ్యామిలీని మిస్ అయ్యారు, అన్నీ మిస్ అయ్యారు. దివి మిస్ అయింది ఏంటంటే డబుల్ మసాలా బిర్యానీ, మటన్ బిర్యానీ, చాక్లెట్స్. తను ఒక్కతే ఉండగలుగుతుంది. సో బిగ్ బాస్ ఈజ్ డిజైన్డ్ ఫర్ దివి యాక్చువల్గా, దివి లాంటి వాళ్ళ గురించి. ఆమె ఒక్కతే ఎక్కడైనా ఉండి ఎంజాయ్ చేయగలుగుతుంది, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్తో లివింగ్ ఆబ్జెక్ట్స్లా మాట్లాడుతుంటుంది. ఒక్కది చాలు ఆమె ఒక్కది, షీఈ్ ఇనఫ్ టు ఎంజాయ్ లైఫ్. షీఈస్ సెల్ఫ్ సఫిషియంట్ అనిపిస్తుంది నాకు చాలా. అండ్ గంగావ, గంగావాన అమ్మో గంగావ చుక్కలు చూపించింది పో మాకైతే. ఆమె అనుకోలే ఫుల్ గేమ్లోనే గంగావా నువ్వు గుద్దుతారని పట్టుకొని. గంగావ చాలా స్మార్ట్. అవును, అమ్మో మామూలు స్మార్ట్ కాదు గంగావ. ఇంకా హౌస్ లో స్మార్టెస్ట్ అంటే గంగావ. అండ్ సుజాత, సుజాతనా తింగర్ది, అప్పుడే బాగుంటది, అప్పుడే ఏడుస్తుంది, అప్పుడే ఫీల్ అవుతుంది, అప్పుడే హర్ట్ అవుతుంది, అప్పుడే హంగామా చేస్తుంది. షీ నీడ్స్ టు అండర్స్టాండ్ లైఫ్ అలాట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం హర్ట్ అయి పాడు చేసుకోవడం కన్నా ఆ సిచ్యువేషన్ నుండి ఎంజాయ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ అంట. నేను తను పూల్లో పడేయడం కానీ తను కనెక్ట్ అవడం కానీ దగ్గర ఇవన్నీ చెప్పే, ఎందుకమ్మా టైం వేస్ట్ చేసుకుంటావు, మళ్ళీ వస్తుందా చెప్పి, ఈ మూడు నెలలు మళ్ళీ వస్తాయా, ఈ మనుషులు మళ్ళీ కలుస్తాయి, ఇది మన బెస్ట్ ఫ్రెండ్స్ తోనే ఉండలేము, అలాంటిది ఎందుకు, అయ్యో వేస్టింగ్, ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని. అంతే. కళ్యాణి అక్క, కళ్యాణి అక్క, కళ్యాణి అక్క మంచి ఫుడ్ పెట్టింది మాకు. 2 వారాలు 3 స్వీట్లు తిన్నాం. అది మళ్ళీ నా భూతో నా భవిష్యత్. అక్క అసలు అంటే మా దగ్గర రాషన్ తక్కువే ఉండేది మళ్ళీ. ఆమె ఎలా అడ్జస్ట్ చేసి అంతమంది ఫుడ్ పెట్టిందో, అన్నదాత అనమాట మాకు. ఫుడ్ తిన్నాము, బాగా ఎంటర్టైన్ చేశారు. అక్క కూడా కొంచెం సోహెల్ లాగా అందరితో హ్యాపీగా ఉండాలి, అందరితో మాట్లాడాలి, అన్ని చోట్ల ఉండాలి అనుకుంటది అక్క కూడా. దేవి గారా, దేవి గారు చాలా ఫోకస్డ్, ఫోకస్డ్. అందరినీ వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇది వీడి అంటే, షీ హ్యాడ్ క్లియర్. అంటే మనం ఒక గేమ్లోకి వచ్చాం కదా. దేవి గారు యాక్చువల్లీ మీడియాలో ఉంటారు కాబట్టి చాలా చూసుంటారు. సో చాలా చూసినప్పుడు ఆ చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఒక పర్సన్ మీద ఒక ఒక ఒపీనియన్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కూడా అనిపిస్తుంది నాకు. సో దేవి గారు ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు అది కనిపించేది, ఓ బికాస్ ఆవిడ న్యూస్లో ఉండి కాబట్టి అన్నీ అలా అనిపిస్తున్నాయేమో అని అనిపించేది. అంటే బీ ఇట్ మై సింపతి విషయం కానీ అలాంటి చాలా న్యూసెస్ చూసి ఆవిడ అలా. బట్ దేవి గారి ఎలిమినేషన్ వాజ్ అ షాక్ టు మీ. నేను ఆమె వెళ్ళిపోతుంటే నేను చూడలేకపోయా, ఎందుకంటే హౌస్లో అందరికంటే సిన్సియర్, అందరికంటే ముందు లేచి అన్నీ ఆన్ టైం చేసి ఒక్క డ్యూటీ కూడా. పాపం ఆవిడ ఎలా ప్రొజెక్ట్ చేశారంటే ఆ రోజు మనందరం నిలబడి బిగ్ బాస్కి సారీ చెప్తే ఆమె సారీ ఎందుకు చెప్పలేదంటే ఆమె తప్పే చేయలే, అంత పర్ఫెక్ట్ ఉండేది గేమ్లో. ఆవిడ వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. అమ్మగారు, అమ్మ రాజశేఖర్ గారు ఇస్ అ స్మాల్ చైల్డ్ అట్ హార్ట్, చిన్న పిల్లోడు, అప్పుడే హర్ట్ అవుతారు, అప్పుడే లవ్ చేస్తారు, అన్ని అప్పుడే. సో నేను ఆ రోజు నాకు సార్ కూడా అంత పెద్ద మనిషి గురించి చిన్నపిల్లోడు సార్ అని చెప్పానంటే బికాస్ ఐ అండర్స్టూడ్ హిమ్. ఈజ్ అ స్మాల్ చైల్డ్ అట్ హార్ట్, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ ఐ లవ్ హిమ్, ఐ విల్ ఆల్వేస్ లవ్ హిమ్. ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ టైమ్, నా ఫ్రెండ్స్తో కూడా అంత మంచి టైం స్పెండ్ చేయలేదు, అంత మంచి టైం స్పెండ్ చేశాను. అండ్ హీ హాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అంటే ప్రాణం ఆయనకి. అవినాష్ ఈజ్ సూపర్ టాలెంటెడ్. అవినాష్ ఈజ్ అ డాక్టర్ అండ్ ఐ ప్రే అండ్ విష్ దట్ హిజ్ మెడిసిన్ స్ప్రెడ్స్ టు ఎవ్రీబడి అండ్ హీ మేక్స్ లాట్ ఆఫ్ పీపుల్. క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ అవినాష్ ఒక డాక్టర్ లాగా ట్రీట్మెంట్ ఇచ్చేవాడు లాగా అందరినీ నవ్వించి నవ్వుతూ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. సూర్యకిరణ్ గారు, ఆయనకు స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది, అందరు అదే మాట మీద ఉండాలనుకుంటారు. అవును, అంటే అందరు చిన్న పిల్లలు నేను చెప్పినట్టు చేయండి, వినండి, ఇది కరెక్ట్ రాని మళ్ళీ ఒక దారిలో పెట్టడానికి ట్రై చేస్తారు. అవును, కుమార్ సాయి స్లీప్ మాన్స్టర్, ఆ విషయం మనోడు ఒప్పుకోడు, ఇప్పటికీ ఒప్పుకోడు, కానీ ఎంత పడుకునేవాళ్ళు. అవును,
నేను కాదు నేను కాదు అంటాడు. ఈవెన్ నాకు సార్ కూడా నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా అనేవాడు. నువ్వు వచ్చిన తర్వాత కుక్కలకు చాలా పని పడింది కుమార్ సాయి అన్న. సార్ నేను కాదన్న ఎప్పటికీ ఒప్పుకోడు. కుమార్ సాయి ఎవరంటే ఒప్పుకోడు. ఎందుకు చేసావు కుమార్? నేనా సోదరా? నేను జైలే సోదరా. బట్ యా ఈజ్ అ నైస్ గాయ్. చాలా క్యాప్ అంటే కుమార్ సాయి వాజ్ అ సర్ప్రైజ్ టు మీ ఆ హౌస్ లో. అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఎంత పాప్ అవుట్ అయ్యాడు కదా ఆయన చేసే డాన్స్ గానీ ఆ క్యాప్టెన్సీ టాస్క్లు గానీ అవన్నీ ఐ వాజ్ షాక్డ్. హి వాజ్ ద సర్ప్రైజ్. బాగా షేర్ చేసుకునేది చాలా ఇమోషనల్. సో ఎంత ఇమోషనల్ అంటే ఇంకా ఆలోచించి 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 థాట్స్ లో తన థాట్స్ లో తన ఇట్లా ఫుల్ చైన్లు వేసేసుకున్నట్టు అనిపిస్తుంది. షీ హాస్ సో మెనీ థాట్స్. అందరికి తెలుసు పాపం ఆమె ఎలిమినేషన్ వాజ్ కంప్లీట్లీ షాక్ టు మీ దేవి గారి తర్వాత. ఎందుకంటే ఆమె హౌస్ లోకి వచ్చిన తర్వాత షుడ్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. నేననే కదా అమ్మాయిలందరికి మేకప్ చేసింది, ఎవరు కావాలంటే ఏం కావాలంటే షీ వాజ్ ఆల్వేస్ దేర్. సో నేను ఆమె చూసినప్పుడు అరే మే టాప్ 5 క్యాండిడేట్ అనిపించింది నాకు. అంటే అంత స్ట్రాంగ్ గా ఉండి షీ లుక్స్ గుడ్, అందరికి అంత క్లోజ్ అయిపోయింది. ఓకే ఇంత క్లోజ్ అయిపోయింది ఇంత ఫాస్ట్ గా ఉంది అందరితో ఇంత బాగు అవుతుంది షీ ద టాప్ 5 క్యాండిడేట్ అనుకున్నా. తన ఎలిమినేట్ అనగానే నేను తట్టుకోలేకపోయాను. And she used to, నేను ఎవ్రీ డే ఫుడ్ కి ప్రేయర్ చేసుకునేవాను కదా తినే ముందు. షీ యూస్ టు సిట్ అండ్ ప్రే విత్ మీ అండ్ పాపం షీ రియలీ టుక్ కేర్ ఆఫ్ మీ. నా కాలు నొప్పి ఉన్నప్పుడు షీ యూస్ టు అడ్వైజ్ మీ. మా ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడి పంపి చెప్పారంట మా బాబుకి బాగాలేదు అది అంటే పాపం వచ్చి ఆ మెసేజ్ చెప్పింది నాకు. ఐ షీ వాజ్ అ ఫ్రెండ్ ఇన్ ద హౌస్ అంటే న్యూ మేడ్ ఫ్రెండ్ అంటే తను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నోయల్, నీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చావు అండ్ మాకోసం ఒక చిన్న ర్యాప్. ఓ ర్యాప్ ఎందుకు? నీ పాట ఉంది కదా పాడేద్దామా? రెడీ? నోయల్ బిగ్ బాస్ లో నా కోసం కంపోజ్ చేసిన ర్యాప్ అన్నమాట. ర్యాప్ కాదు పాట, బట్ వెరీ క్యూట్, నాకు చాలా నచ్చింది. ఓకే 1 2 3 స్టార్ట్. మనసుతో నవ్వుతున్న మైకమే లాసియా, ప్రేమేంటో చూపించావే మంజుకి లాసియా. హే లవ్ 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 లాసియా, నువ్వు జున్ను గాడి దునియా. హే లవ్ 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 లాసియా, హే తూనే క్యా కియా. హే లవ్ 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 లాసియా, నీ ఫ్యామిలీ నీ దునియా. హే లవ్ 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 లాసియా, సబ్ దిల్ చురా లియా. అండ్ థ్యాంక్ యూ, నీకు ఎలా అనిపించింది? ఇంత టైం నేను తినేసా నీ టైం, ఇలా తినేసా. మనం ఎప్పుడు లైఫ్ లో తిరిగి రాంది ఏంటంటే సమయం ఒక్కటే. సో అది ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఈ టైం నీ దగ్గర ఇన్వెస్ట్ చేయడం, ఐ నో హౌ వర్త్ ఇట్ ఇస్ అండ్ యూ డిజర్వ్ ఇట్. యూ డిజర్వ్ ఆల్ ద సక్సెస్, యూ డిజర్వ్ ఆల్ ద లవ్. మే గాడ్ బ్లెస్ యూ. నీ ఛానల్ ఇంకా ఈసారి హ్యాక్ అయిందని ఏం బాధపడద్దు. నీ ఛానల్ హ్యాక్ అయిందంటే అసలు నువ్వు ఏంటో అర్థం చేసుకో. నువ్వు ఎంత తోపు ఎంత తుర్మ అర్థం చేసుకో. అసలు నువ్వు ఎంతమంది పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు వాళ్ళ ఛానల్ హ్యాక్ అవ్వలేదు, లాస్యాచారాలు ఎందుకు హ్యాక్ అయింది అనేది విషయం. సో థ్యాంక్ యూ. అది సో ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్ గైస్ అండ్ మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ ఆన్ లాస్యా టాక్స్. కీప్ లవింగ్ హర్, సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ గివ్ హర్ ఆల్ ద లవ్ షీ డిజర్వ్స్ ఇట్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈసారి నా ఛానల్ హ్యాక్ అవ్వకుండా చూసుకోండి. బై బై, కీప్ స్మైలింగ్ టాటా.